హాయ్ గాయ్స్, మై నేమ్ ఇచ్చిన, మీరు చూస్తున్నారు జీసీఎన్ తెలుగు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఈరోజు టాపిక్ ఏంటంటే, మనకు లైక్ మన ఫేస్బుక్ నుంచి అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ నుంచి మనం మన యూట్యూబ్ వీడియోస్ని ఎలా పబ్లిష్ చేయాలి, ఎంత మనీ పబ్లిష్ చేస్తే మనకి అది పబ్లిష్ అవుతుంది అనేది ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ వీడియో అయితే. ఓకే ఫ్రెండ్స్, అలానే మనీ ఎంత పెట్టాలి, ఏ విధంగా అయితే పబ్లిష్ చేయాలని పూర్తిగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా, లెట్స్ సీ. సో హాయ్ ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫేస్బుక్ అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. మనం ఫేస్బుక్ ఓపెన్ చేసి ఒకసారి ఏ విధంగా అయితే మనం పబ్లిష్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఓకే, నేను ఫేస్బుక్ ఓపెన్ చేస్తే నా ఫేస్బుక్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరిగింది. ఇక్కడ నా ఛానల్ దాంట్లోకి వెళ్దాం. ఇక్కడ మనం ఛానల్ తీసుకుంటాం కదా, ఇక్కడ నాది ఇది జీసీఎన్ తెలుగు టెక్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన వెంటనే నా ఛానల్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు వీడియోస్ అయితే ఉన్నాయి, అంటే ఇవి రీసెంట్లీ పెట్టినాయి అనమాట. ఓకే, రీసెంట్లీ కాదు, ఏవైనా మనం పబ్లిష్ అయితే చేసుకోవచ్చు. నేను ఇక్కడ మనకి అన్నీ కావాలనుకుంటే సీఆర్ కొట్టండి, అన్నీ వస్తాయన్నమాట. ఓకే, ఇక్కడ మనకి ఏంటంటే రీసెంట్ పోస్ట్ వస్తుంది కదా, దీన్ని పబ్లిష్ చేయాలి అంటే బూస్ట్ అనేది వస్తుంది ఇక్కడ మనకి. ఓకే, ఇక్కడ మనం బూస్ట్ అని ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి బూస్ట్ చేస్తే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. మోర్ సెట్టింగ్స్ అయితే మనకి ఇందులో ఉంటాయన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సెట్టింగ్స్ అయితే కొన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది, అంటే మనం బడ్జెట్ని బట్టి మనం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఎంత ఉంటే అంత మనం మనీ అయితే పే చేయలేం కదా. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పీపుల్ యూ లైక్ యువర్ పేజీ, అంటే మన పేజీ లైక్ చేయాలా అని చెప్పేసి అయితే మనం అడుగుతుంది. ఓకే, అండ్ మనకి ఇవన్నీ సేమ్ ప్రాసెస్లోకి వస్తాయి ఫ్రెండ్స్. మనం ఏది చేసినా మనకి లైక్స్ వస్తాయి అండ్ వ్యూస్ కూడా వస్తాయి, అండ్ అక్కడి నుంచి మనకి సబ్స్క్రైబ్స్ కూడా మనం పొందవచ్చు. అంటే మ్యాక్సిమం అంటే మనకి అంత వాళ్ళు చూపించిన బడ్జెట్లో అయితే మనకు రాదు, ఏదో లైట్గా అనమాట. మనం 100 పీపుల్కి షేర్ చేసాం అనుకోండి, అందులో ఒక 10 మెంబర్స్ ఆ విధంగా అయితే మనకు రావడం జరుగుతుంది. ఓకే, నేను ఆల్రెడీ ఒకసారి చేసాను, ఇది మీకు మళ్ళీ చూపిస్తాను అన్నమాట. ఓకే, మనకి ఇక్కడ మన ఛానల్ ఒక ఎంగేజ్మెంట్ అయితే పెంచుకోవచ్చు మనం. ఇక్కడ మనకి లెర్న్ హౌ టు షెడ్యూల్ పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ మనం షెడ్యూల్ కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి ఏ డేట్ని పబ్లిష్ అవ్వాలనేది కూడా మనం సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మన ఇక్కడ మనీ అయితే చూద్దాం. మనకి మెయిన్ వచ్చేసి మనీ కదా, ఇక్కడ మనకి టోటల్ బడ్జెట్ వచ్చి 2150 రూపీస్ అయితే ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. 1.9K అయితే మనకి రీచ్ అవ్వడం జరుగుతుంది అనమాట డైలీ. మనకి ఇంత బడ్జెట్ అయితే మనకు కష్టం ఫ్రెండ్స్. మనం ఏంటంటే మనది చిన్న ఛానల్ కాబట్టి మనం అంత బడ్జెట్ అయితే పెట్టుకోలేము, కాబట్టి మనం ఏం చేస్తామంటే తక్కువలో పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఇక్కడ ఎంగేజ్మెంట్ తగ్గిందాం మనీ అనేది. మనకి ఇక్కడ తగ్గించినట్లయితే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి కింద ఒక మెసేజ్ వచ్చింది, దిస్ మినిమం బడ్జెట్ ఈజ్ 40 per day, ప్లీజ్ ఇంక్రీజ్ యువర్ బడ్జెట్ టు 400 టు కంటిన్యూ. అంటే మీరు ఇచ్చిన బడ్జెట్ సరిపోవట్లేదంట, మనం డైలీ 400 పెడితే మనకి బడ్జెట్ అయినా సరిపోతుందంట, డైలీ 40 రూపీస్ అయితే కట్ అవుతాయి అన్నమాట. ఓకే, మనక్కడ ఈ స్క్రోలింగ్లో అయితే మనకి 400 రూపీస్ అయితే రావట్లేదు మనకి. ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ పెన్ సింబల్ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ 100 వచ్చింది ఆ బ్లూ కలర్లో, దాని పక్కనే బ్లూ కలర్ పెన్ సింబల్ అయితే ఉంది, అది ఎడిట్ సింబల్ అనమాట. అక్కడ నుంచి మనం ఎడిట్ కూడా చేయొచ్చు అనమాట. ఏంటంటే అక్కడ మనం బడ్జెట్ 400 కదా, మనం 400 అని టైప్ చేద్దాం. ఓకే, మనం టైప్ చేసినట్లయితే మనకి ఆటోమేటిక్గా బడ్జెట్ అనేది సెట్ చేసుకుంటుంది అనమాట. చూసారా, యూ విల్ స్పెండ్ 40 per day, అంటే రోజు 4 రూపాయలు అనమాట. అండ్ అలాగే డ్యూరేషన్ వచ్చేసి మనకి ఇక్కడ 10 డేస్ వరకు పనిచేస్తుందంట. ఓకే, 10 డేస్ వరకు అయితే ఇది వర్క్ అవుతుందని చెప్తుంది. మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. ఓకే, తగ్గించుకోవాలి, ఇక్కడ మనకి మరీ తగ్గడము పెరగడము జరుగుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ మనకి ఎస్టిమేటెడ్ మెంబర్స్ కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. ఓకే, మనకి మనీ తగ్గుతుంది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ కూడా తగ్గుతుంది, అదే ఎస్టిమేటెడ్ వ్యూస్ కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. అండ్ ఇక్కడ మనకి లాస్ట్ వన్ వచ్చేసి మనకి పేమెంట్ అనమాట. ఇక్కడ మనకి ఇప్పుడు మన బడ్జెట్ వచ్చేసి 400 అయితే మనం పెట్టాం, అండ్ ఎస్టిమేటెడ్ ట్యాక్స్ అనమాట, దీని ట్యాక్స్ కూడా పడుతుంది, 72 రూపీస్ పడుతుంది అనమాట. టోటల్ బడ్జెట్ వచ్చేసి 472 రూపీస్ అయితే మనకి కాస్ట్ అయితే పడడం జరుగుతుంది. ఓకే, మనకి ఇక్కడ పేమెంట్ మెథడ్లో చూసుకున్నట్లయితే మనకి అవైలబుల్ బ్యాలెన్స్ అని చూపించి 00 అని ఉంది, అంటే బ్యాలెన్స్ అయితే ఏమీ లేదు. ఇక్కడ మనం యాడ్ చేయవలసి ఉంటుంది అనమాట, యాడ్ మనీ టు అకౌంట్ అని ఉంది ఇక్కడ, చూసారా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఏంటంటే
పేమెంట్ మెథడ్ వచ్చేసి పేటిఎం వాలెట్ నుంచి మనం అయితే డైరెక్ట్గా తీసుకోవచ్చు పేటిఎం వాలెట్ ఉంటే. ఒకవేళ పేటిఎం వాలెట్ లేనట్టు అయితే ఇక్కడ మన 400 అక్కడ మనకి వచ్చింది కదా 475 అంత వచ్చింది, మన 500 అని చెప్పేసి టైప్ చేసి మనకి నెక్స్ట్ ఉంది పైన, నెక్స్ట్ అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది అన్నమాట, పేమెంట్ డీటెయిల్స్ అని చెప్పేసి వచ్చింది ఇక్కడ. ఇక్కడ మనకి పేటిఎం వచ్చింది, పేటిఎం విత్ మొబైల్ నెంబర్ అని అడుగుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఓకే, మన మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత అక్కడ ప్రాసెస్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసి మన మొబైల్కి ఒక ఓటీపీ వచ్చింది. ఓకే, ఆ ఓటీపీ వచ్చింది కదా, ఆ ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి మనం అక్కడ వెరిఫై అయితే కొట్టాలి. వెరిఫై కొట్టిన తర్వాత ఫ్రెండ్స్, మనం వెరిఫై చేసాం కదా, వెరిఫై చేసిన తర్వాత మనకి ఇక్కడ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ నెంబర్ ఉంటే యూపీఐ నెంబర్ నుంచి కూడా చేయొచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా మనం అయితే మనీ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆల్రెడీ నాది మీ మొబైల్కి అకౌంట్, అదే బ్యాంక్ అకౌంట్ యాడ్ అయి ఉంటుంది కదా, ఆ అకౌంట్ యాడ్ అయితే మనకి ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ నాకు సివివి నెంబర్ అడుగుతుంది అన్నమాట, నా కార్డ్ నెంబరు. మీకు ఇది నాది ఆల్రెడీ ముందే నేను చేశాను కాబట్టి నాకు సివివి నెంబర్ ఒకటి అడుగుతుంది. అదే కనుక మీరు స్టార్టింగ్ అయితే ఇదే స్టార్ట్ చేయడం అయితే మీకు అక్కడ సివివి నెంబర్ కిందే మనకి అకౌంట్ నెంబర్ అడుగుద్ది, అకౌంట్ హోల్డర్ నేమ్ అడుగుద్ది, అంతే ఫ్రెండ్స్. అది ఇచ్చేసిన తర్వాత, నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి 500 పే అని ఉంది కదా, అక్కడైతే మనం అయితే అక్కడ నుంచి యాడ్ చేస్తే మనకి ఆటోమేటిక్గా మనీ అయితే మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి ఫేస్బుక్లోకి అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. యాడ్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే సింపుల్గా మనకి యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనీ చూపిస్తుంది అనమాట, అవైలబుల్ బ్యాలెన్స్ ఉందా, అక్కడ మనకి 500 అయితే చూపించడం జరుగుతుంది. చూపించిన తర్వాత ఇక్కడ మనకి బూస్ట్ పోస్ట్ అని ఇక్కడ లాస్ట్లో కనిపిస్తుంది చూడండి, అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మన వీడియో అనేది పబ్లిష్ అయిపోతుంది అనమాట. ఓకే, మనకు ఆ విధంగా పబ్లిష్ అయిపోతుంది అనమాట వీడియో అనేది. ఇక్కడ మన స్టేటస్ కూడా చూపిస్తుంది అనమాట. ఓకే ఓకేనా ఫ్రెండ్స్, ఫేస్బుక్ నుంచి అయితే ఈ విధంగా అయితే మనం పబ్లిష్ చేయొచ్చు. అండ్ అలానే ఇన్స్టాగ్రామ్లో కూడా మనకు పబ్లిష్ చేయొచ్చని చెప్పాను కదా, అది ఏ విధంగా చేయాలో ఒకసారి అయితే చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక ఇదైతే బ్యాక్ వచ్చేద్దాం. మీరు అలా ఈ ఫేస్బుక్లో మనం పబ్లిష్ చేసి వదిలేస్తే ఆటోమేటిక్గా అదే పబ్లిష్ అయిపోతుంది, మనకి ఏం చేయని అవసరం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, అండ్ అలానే ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, ఇన్స్టాగ్రామ్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఓకే, మనకి ఇక్కడ మన వీడియోస్ ఏవైతే ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు పబ్లిష్ అని చూపించుద్ది, వన్ సెకండ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ప్రమోట్ అగైన్ అని ఉంది, నేను ఆల్రెడీ దీన్ని ప్రమోట్ చేశాను, మళ్ళీ ప్రమోట్ చేయాలనుకుంటే ప్రమోట్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనకి ప్రమోట్ అని వచ్చింది అగైన్ రాదనమాట. ఇక్కడ నాకు ప్రమోట్ అగైన్ ఎందుకు వచ్చిందంటే నేను ఆల్రెడీ ప్రమోట్ చేశాను కాబట్టి మళ్ళీ ఒకసారి చేస్తారేమో చేయండి అని చెప్పేసి వచ్చింది. ఇక్కడ మనకి అగైన్ లేకుండా ప్రమోట్ ఒకటి వచ్చింది. ఓకే, మనం ఇక్కడ ప్రమోట్ చేద్దాం. ఇక్కడ ప్రమోట్ చేసి ఏం వచ్చిందంటే సెలెక్ట్ వెరీస్ టు సెండ్ పీపుల్ అని వచ్చింది, యువర్ ప్రొఫైల్, మీ ప్రొఫైల్ని సెండ్ చేయాలా, మీ వెబ్సైట్ని సెండ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. మనకు కావాల్సిన మన వెబ్సైటే, వెబ్సైట్ సెండ్ చేసిన తర్వాత అక్కడ మీ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ ఎంటర్ ఒక వెబ్సైట్ వచ్చింది కదా, అక్కడైతే మీ యూఆర్ఎల్ అయితే ఏది ఉందో అదైతే ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే యువర్ ప్రొఫైల్ అని చెప్పేసి ఇచ్చాను అనమాట, గుండ్రపు చిన్న అని చెప్పేసి నా ప్రొఫైల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మన ఇక్కడ పైన మనకి ఇక్కడ ఎర్రర్ మార్క్ ఉంది, ఇచ్చేద్దాం. ఆటోమేటిక్గానే క్రియేట్ యువర్ యోనా, అంటే మన క్రియేటివ్ మనం సొంతంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆటోమేటిక్ అయితేనే మనకు బెటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ఇచ్చేసి మనకి ఓకే ఇచ్చేద్దాం. ఓకే ఇచ్చేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి బడ్జెట్ అడుగుతుంది. ఓకే, అది అడిగినట్టు ఫేస్బుక్లో అడిగినట్టు కూడా మనకి ఇన్స్టాగ్రామ్లో బడ్జెట్ కూడా అడుగుతుంది అనమాట. ఇక్కడ మనకి ఎంత కావాలి, డైలీ 40 రూపీస్ అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పెంచేయగలిగితే పైన పెరుగుతుంది యువర్ టోటల్ స్పెండ్ అని చెప్పేసి. ఇక్కడ నాకు డైలీ 120 బడ్జెట్ వచ్చి 120 రూపీస్ అనమాట, ఇది ఒక్కరోజు మాత్రమే పనిచేస్తుంది. కావాలంటే మనం 4 డేస్ కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ డేస్ పెంచితే అక్కడ మనీ అయితే పెరగడం జరుగుతుంది చూడండి. ఓకే, ఈ విధంగా మనం కూడా పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ ఎస్టిమేటెడ్ రీచ్ వచ్చేసి ఇక్కడ మనకి 250 to 650 వరకు అయితే మనకి
రీచ్ అవుతుందన్నమాట, 250 to 650 వరకు రీచ్ అవుతుందన్నమాట పీపుల్స్కి. అండ్ ఇక్కడ బడ్జెట్ అయితే సెట్ చేసాం కదా, సెట్ చేసిన మళ్ళీ ఆర్ఎం మార్క్ ఇచ్చేసింది. ఓకే ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ యువర్ ఆల్ సెట్ అని చెప్పి వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ యాక్షన్ బటను, ఓకే ఆడియన్స్ ఆటోమేటిక్లో పెట్టాము. బడ్జెట్ డైరెక్షన్ వచ్చేసి 242 డేస్ వచ్చింది మనకి. కాస్ట్ సమ్వే యాడ్ బడ్జెట్ 240 రూపీస్ అయితే మనం యాడ్ చేయవలసి ఉంటుంది. ఎస్టిమేటెడ్ ట్యాక్స్ 43 రూపీస్, టోటల్ స్పెండ్ వచ్చేసి 283 రూపీస్ అయితే పడుతుంది. ఓకే యాడ్ జిఎస్టీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది మనకి ఇక్కడ. ఇక్కడ మనకి అవైలబుల్ బ్యాలెన్స్ ఆన్ ఫేస్బుక్ అని ఇక్కడ మనకు వచ్చింది కదా. మనకేంటంటే దీంట్లో స్పెషల్గా మనం డబ్బులు అయితే వేయకూడదు, మన ఫేస్బుక్లో యాడ్ చేసిన మనీనే ఇక్కడ అయితే యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనీ ఉంటే మనీ చూపిస్తుంది. మనీ చూపించిన తర్వాత మన ఇక్కడ క్రియేట్ ప్రమోషన్, ఓకే ప్రమోషన్ ఉంటుంది. ఇక్కడ క్రియేట్ ప్రమోషన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే ప్రమోట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూసారు మనకి థ్యాంక్స్ యువర్ ప్రమోషన్ హెస్ బీన్ సెండ్ ఫర్ రివ్యూ. ఓకే రివ్యూలో అయితే ఉంది, మేము చెన్న చేస్తామని చెప్పేసి వాళ్ళు అయితే మెసేజ్ వచ్చిందనమాట. మీరు మనీ పెడితే మాత్రం ఆల్రెడీ ఆటోమేటిక్గా అయితే సెండ్ అయిపోతుంది అండ్ పబ్లిష్ కూడా అయిపోతుంది అనమాట. ఆటోమేటిక్గా సెండ్ అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. ఓకేనా ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది అండ్ అలానే పక్కనే గంట సింబల్ ఉంది, దాన్ని మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అది క్లిక్ చేస్తేనే నేను చేసిన ప్రతి వీడియో మీకు లేటెస్ట్ రూపంలో పొందొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.